హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు బై గౌతమి ఛానల్. ఈరోజు మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఆ రెసిపీ ఏంటో, ఏమేం కావాలో, ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? రెసిపీ ఏంటో చూసేద్దాం, రండి. టమాటాలు 4 ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు 6, కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. చింతపండు కొద్దిగా, పులుపు తక్కువ తినాలనుకుంటే చింతపండు వేయనక్కర్లేదండి, టమాటా పులుపు సరిపోతుంది, పెరుగు కూడా ఉంటుంది కదా. ఉప్పు 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 స్పూను, పెరుగు 1/4 కప్పు, పుల్లటిదైనా బాగానే ఉంటుందండి. నూనె 2 స్పూన్లు, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక కొంచెం నూనె వేసుకొని, ఈ నూనె కూడా వేడెక్కాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసుకొని వేయించుకోండి, లేదంటే పేలుతాయి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇందులో ఉన్న నీరు కొంచెం ఇంకిపోయేలాగా వేయించుకోవాలి. ఈ టమాటా పెరుగు పచ్చడి ఇడ్లీల్లోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి, వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. నీరంతా ఇంకిపోయిందండి ఇందులో. ఇందులో కొంచెం చింతపండు వేసుకొని మగ్గించుకోవాలి, 1-2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఈ చింతపండు నానబెట్టుకోనక్కర్లేదండి, ఈ వేడికి మగ్గిపోతుంది. టమాటాలు వేగిపోయాయండి, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకసారే పడితే పచ్చిమిరపకాయలు కొంచెం టైం తీసుకుంటాయి, టమాటాలు వెంటనే నలిగిపోతాయి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెరుగు కూడా వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. కావాలనుకుంటే దీనికి పోపు పెట్టుకోండి, నేనైతే పెట్టడం లేదండి, ఎందుకంటే అన్నీ వేయించుకునేవే కాబట్టి పోపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి, నమస్తే.